సీతారామ లక్ష్మణులు కలిసి దశరథాదులకు వందనములిడి పయనమైనారు వనికే గుటకై సుమంత్రుడు తోలు చందనముపై దశరథుడంతట రామాయనుచు నేలకూలెను ఆక్రందించుచు పురవాసులు కన్నీరుగాచుచు రథము వెంటబడిరి రామాయనుచు సాయం సంధ్యా వేళకు రథము తిన్నగ చేరెను తమసా తీరము పెందల కడ దర్పలు పరచుకొని శయనించినారు సీతారాములు వేకువనే శ్రీరాముడు లేచి గాఢ నిద్రనున్న ప్రజలను గాంచి మెల్లగా పల్కెను సుమంత్రుని గని వీరిని తప్పించు దారి చూడుమని అయోధ్య వైపు రథమును మలిపి కొంత దూరమేగి రథమును నిలిపి ప్రక్క మార్గమున రథమును మరల్చి క్రొత్త రేవున నదిని దాటించి ఆవలి తీరము రథమును చేర్చే సుమంత్రుడు తెలవారకమునుపే రథము అయోధ్యకే మరలియుండునని భ్రమపడి జనులు తిరిగిపోయిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ దక్షిణ దిశగా పయనించి రథము చేరను పావన గంగా తీరము భోజరాజు గుహుడు రాముని సఖుడు రామాగమనము విని వచ్చినాడు శ్రీరాముని సత్కరించగాని కలతపడే రాముని ముని వేషము గని అంతట రాముడు గుహుని హత్తుకొని వివరించెను సర్వము దైవికమని వేకువనే గుహుడు సిద్ధము చేసెను యోగ్యమైన దృఢమైన నావను మర్రిపాలతో కురులను తడిపి రామలక్ష్మణులు జడలు ధరించి సుమంత్రుగుహుల సెలవు తీసుకొని జానకి తోడనావలో కూర్చొని గంగను దాటిరి చల్లగా మెల్లగా గుహుని బంటులు నావను నడుపగా వత్సల రాజ్యము వేగ చేరుకొని వనస్పతి నీడరేయి గడుపుకొని ఆ మరునాడు భరద్వాజుని దివ్యమైన ఆతిథ్యము గైకొని మరుసటి రోజు ప్రయాగ చేరుకొని శ్యామమునకు ప్రదక్షిణములిడి ఆరేయికి అటశయనించినారు ఆ మరునాడు పయనించినారు శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ
నిత్యమ స్వరమున మధుర మధురముగా పాటలు పాడే గండు కోయిలలు పాటకు పోటిగా పురులు వీపుకొని నాట్యములాడే నెమలి పుంజులు జలతి సమీప వనాంతర సీమల విహరించడు కుంజర యూథములు చిత్రకూటమునకు పోవు మార్గమున చిత్ర విచిత్రములు దారి పొడవున రంగురంగులా పూల తీగలు మాలలుగా తరించిన తరువులు సొంపులొల్లుకు పరువంపు ఫలములా బరువుల వలన వంగిన కొమ్మలు లావుగా తిన్నగా పెరిగిన శాఖల లెక్కకు మీరిన తేనె తూర్తియలు చిత్రకూటమునకు పోవు మార్గమున చిత్ర విచిత్రములు దారి పొడవున ఆకాశమంటూ గిరిశిఖరాలు అందుండి పారు సలయేరులు విశాలమైన పచ్చిక బయళ్ళు అందుచలంగెడు మృగముల గుంపులు కందమూలములు స్వాదు జలములు ప్రశాంతములైన ఆశ్రమ పదములు చిత్రకూటమునకు పోవు మార్గమున చిత్ర విచిత్రములు దారి పొడవున మును ముందుగా అట ప్రశాంతమైన వాల్మీకి ముని ఆశ్రమముగని సీతారాములు లోనికే గిరి మునివార్యుని గని ప్రణతులిడీరి అంతట ముని దీవించి వారిని వనవాసమునకు కారణ కథ విని ముదముందెను మది మంచి జరిగేనని అసురుల గూల్చగా రాముడోచెనని చిత్రకూటమున సుందరమైన పర్ణశాలను నిర్మించుకొని నల్ల జింకను బలిహారమొసగి వాస్తుశాంతి యథావిధి చేసి శాస్త్రోక్తముగా జపములు చేసి సంతృప్తిగా భూత శాంతి చేసి సీతారాములు శుభగడియలలో ప్రవేశించిరి పర్ణశాలలో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ చేరుకొని శోకతాప్తుడైన దశరథుని గన్ని గంగా తీరమున రామచంద్రుని వదలి వచ్చిన వివరములన్నీ విన్నవించగా దశరథుడు విని అది ఎంతయు తన పాప ఫలితమని చంతనున్న కౌసల్యకు తెల్పెను
తొలితా చేసిన క్రూర కృత్యమును. దేవి నేను పెండ్లికి పూర్వము వేటకే గితిని సరయూ తీరము, రేవు మాటునా రేయిదాగి తిని అప్పుడు వింటిని బుడబుడయను ధ్వని ఏనుగు నీరు త్రాగుచుండెనని వేషితి బాణము ధ్వని జాడగని అని దశరథుడు కౌసల్యకు తెల్పెను తొలితా చేసిన క్రూర కృత్యము. వేసిన బాణము సూటిగా తాకెను కడవ నీటమున్సు ముని కుమారుని, మృత్యుముఖమునున్న ముని బాలుని గని పిడుగు పడినటుల కూలిపోతిని, శీఘ్రముగా తన తల్లిదండ్రుల గని దప్పి తీర్చుమనే బాలుడు నను గని అని దశరథుడు కౌసల్యకు తెల్పెను తొలితా చేసిన క్రూర కృత్యమును. చేసిన పాపము చెప్పిన తీరును అని ముని బాలుడు అస్తమించెను, దుఃఖించుచు భయముందుచు నేను చేరుకొంటిని ముని ఆశ్రమమును ముని కుమారుని, జనని జనకులు కృడివారు వృద్ధులు తాపసులు అని దశరథుడు కౌసల్యకు తెల్పెను తొలితా చేసిన క్రూర కృత్యమును. నా అడుగుల సవ్వడి గమనించి నీరడిగిరి నన్ను సుతుడని ఎంచి, స్వామి నేను మీ పుత్రుడగానని దశరథుడను ఒక క్షత్రియుడనని తెలియక ద్రోహము చేసితి మీకని భీతిల్లుచునే బదులు పల్కితిని అని దశరథుడు కౌసల్యకు తెల్పెను తొలితా చేసిన క్రూర కృత్యము. మృగములా వేటాడుటకని సరయూ తటమున రేయిదాగితిని, బుడబుడ ధ్వని విని అది గజమనుకొని శబ్దవేదియను శరము వేసి తిని కడవ నీటముంచు మీ కుమారుని, అది కూల్చెనని విన్న విల్చి తిని అని దశరథుడు కౌసల్యకు తెల్పెను తొలితా చేసిన క్రూర కృత్యము. ఆ దంపతులు నా సాయము గొని మెల్లమెల్లగా రేవు చేరుకొని తనయుని శవమును కౌగిలించుకొని ఓరున ఏడ్చిరి రుణము తీరెనని చివరకు నన్ను శపించెను ముని పుత్రశోకమున మరణింపుమని,
అని దశరథుడు కౌసల్యకు తెల్పెను. తొలితా చేసిన క్రూర కృత్యమును మండుచున్న సుతు నిచితిలో బడిరి వృద్ధ దంపతులు అశువులు వీడిరి. తొలగిపోదు నాకు ఆ ముని శాపము దహించకపోదు చేసిన పాపము. శాపవశమున అటులంటి గాని పొమ్మనగలనా అడవికి రాముని అని దశరథుడు కౌసల్యకు తెల్పెను. తొలితా చేసిన క్రూర కృత్యమును మీరెవ్వరు కనిపించుటలేదే, మీ మాటలు వినిపించుటలేదే. సర్వేంద్రియములు నే పోకమున్నె క్రమముగా నను వీడి పోగుచుండెనే. అడుగో రాముడు ఏ తెంచినాడు నా కొరకై లోకాభిరాముడు అని దశరథుడు మహానుభావుడు రామాయణుచు కనుమూసినాడు. వనవాసమారంభమైన ఆరవనాడు మధ్యాహ్నమున చిత్రకూటమున రామచంద్రుడు పర్ణశాల ప్రవేశించినాడు. అదే రోజున అర్ధరాత్రమున దశరథరాజు మరణించినాడు. రాముని బాసి దుఃఖించు నగరికి అశని పాతమాయ దశరథుని మృతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. వశిష్ఠాది పురోహితులు సుమంత్రాది మంత్రివర్యులు అత్యవసరముగా సభ చేసినారు. కర్తవ్యము నిర్ణయించినారు. వేగమే భరతుని రావించుటకు దూతల నంపిరి గిరివ్రజమునకు. అంతవరకు దశరథుని కాయము భద్రపరచిది తైలమునందు. వశిష్ఠాదుల పిలుపొందుకొని భరతుడయోధ్యకు వేగ చేరుకొని తండ్రిని ముందుగా చూడగనించి రాజభవనమున ప్రవేశించి అట దశరథుడు లేకుండుటచే కైకేయి మేడ తిన్నగా చేరే. భరతుని గని కైక మురిసిపోయే కనకాసనమున కూర్చుండ చేసే. ఏలనమ్మని బంగారు పానుపు నేడి రీతిగా వెలవెలబోయెడు. నా మనసేలను కలవరముందెడు ఎటనున్నాడు నా తండ్రి దశరథుడు. కౌసల్యాసతి ఇంట నుండెనా
మరేమైనా సృష్టి చేసెనా అని వేగిరపడు పరతుని గాంచి కైకే ఈ పల్కే నెమ్మది పరచే సత్యశీలుడు ధర్మ నిరతుడు మహాత్ముడు నీ తండ్రి దశరథుడు పూర్వము నాకిడిన వరములు రెండు అడుగుటయే తడవు తీర్చెను నేడు పదునాలుగేళ్ళు రామ వనవాసము నీకేమో పట్టాభిషేకము అని పల్కె కైక భరతుని వినుమని తను చేసిన ఘనకార్యమిదేనని సీతాలక్ష్మణుల వెంట దోట్టుని వనవాసమునకు రాముడు వెడలెను అటు తరువాతని తండ్రి దశరథుడు ఆరవనాడు మరణించినాడు విచారింపక వేగమెలెమ్ము అంత్యక్రియలు నీ తండ్రికి చేయుము అని పల్కె కైక భరతుని గాంచి అప్రియములెల్ల ప్రియముగనించి వేచియున్నారు వశిష్ఠాదులు అయోధ్యకు నిన్ను రాజు చేయుటకు మందరగిరిపై సూర్యకాంతులు దీర్ఘకాలము ప్రకాశించునటుల భువిపై నీ కిరీటకాంతులు చిరకాలము స్థిరముగా భాసిల్లు అని కైకేయి దివించే భరతుని సుఖశాంతులతో రాజ్యమేలుమ్మని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నీతో నేను ఏనాడైనా నాకీ రాజ్యము కావలనంటిన ప్రళయకాల కాళ రాత్రి వినీవు మమ్ము హరింపగ ఇటు చేసినావు నా జనకుని కడు హింసించినావు కావలనని కడకు చంపినావు అని భరతుడు పల్క రుసరుసలాటుచు కైకేయిని గని బహుదూషించుచు రాజ్యకాంక్ష చే ఈ పాపపు పన్ని నేనే నీచే చేయించిటిన్నని లోకము నన్ను నిందించకుండునే నిందల పాలై ప్రతికుండగలనే పాపివి నీవు నిష్కృతి లేదు ఉరిబోసుకొని సచ్చుట మేలు అని భరతుడు పల్క రుసరుసలాటుచు కైకేయిని గని బహుదూషించుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికద సీతారామ కథ మేడ వీడి భరతుడు వేగ కౌసల్య మేడ చేరను తిన్నగ శోకతాప్తలై నేలపడియున్న కౌసల్య సుమిత్రల కనుగొని పదముల వ్రాలి ప్రణామము చేసి సేద దీర్చి కూర్చుండగ చేసి
అశ్రులు జారగా విన్నవించేను తనలో కలిగిన మనోవ్యధను. తల్లి నేను ఏ పాపమెరుగను, నే లేకుండా ఘోరము జరిగను. రామునివనికి పంపించుటలో నాకేమైన సంబంధమున్నచు. గురువుని దీర్చి నిందించిన పాపము, గురువు భార్యను పొందిన పాపము, మొదలగు పాపములు నాకు తగులునని భరతుడు చేసే భయంకర శపథము. రాబునీట విషము కలిపిన పాపము, తల్లిదండ్రుల హింసించిన పాపము, పండితులను దూషించిన పాపము, పరివారమును పీడించిన పాపము, పరకాంతల ఆశించిన పాపము, బంధుమిత్రుల వంచిన పాపము, మొదలగు పాపములు నాకు తగులునని భరతుడు చేసే భయంకర శపథము. తల్లిని తిట్టిన మహాపాపము, గోవును తన్నిన ఘోర పాపము, వృద్ధులను నిరసించిన పాపము, స్త్రీలను పిల్లలను చంపిన పాపము, భార్యాబిడ్డల కడుపులు మార్చి ఆరగించిన మహాపాపము, మొదలగు పాపములు నాకు తగులునని భరతుడు చేసి భయంకర శపథము. ఆవు ఈనిన పది రోజులలో పాలు పితికిన మహాపాపము, రేపు మాపులా సంధ్య వేళలా నిదురపోయిన మహాపాపము, సూర్యునికెదురుగా మలమూత్రములు విసర్జించిన ఘోర పాపము, మొదలగు పాపములు నాకు తగులునని భరతుడు చేసే భయంకర శపథము. భరతుడు చేసిన శపథములు విని అతడు నిజముగా రామభక్తుడని, పలికినవన్నీ సత్యములేనని ప్రీతిగా భరతుని చేరదీసేకొని, కౌసల్యాసతి కౌగిలించుకొని అశ్రులు జారగా శిరమును మూర్కొని, నిట్టూర్పులతో రేయిగడచేను, ఓదార్పులతో తెల్లవారెను. దశరథుని కర్మాంతరములు చేసి పది రోజులు పాటు మైల గడపి, పదకొండవ రోజు శుద్ధి స్నానములు, పది రెండవ రోజు శ్రాద్ధ కర్మలు, పదమూడవ రోజు సంచయనాదులు ఆచరించిరి భరత శత్రుఘ్నులు, పదునాల్గవ రోజు వశిష్ఠాదులు నిర్ణయించిరి భరతాభిషేకము. మా కుల ధర్మము మీకు తెలియదా, రాజ్యాధికారి జ్యేష్ఠుడే కదా, ఇప్పుడే నేను అడవికే గేద రాముని వేట్కొని తోడ్కొని వచ్చేద,
రామచంద్రుని రాజు గజేషద పదునాల్గేళ్లునే వనమందుండెద అని భరతుడు ప్రతిజ్ఞ చేయగ వశిష్ఠాదులు మెచ్చిరి ఘనముగ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికద సీతారామ కథ వశిష్టాది పురోహితులతో సుమంత్రాది మంత్రివరులతో కౌసల్యా సుమిత్ర కైకలతో బంధుమిత్రులతో పరిజనములతో రథ గజ తురగ పదాతి దళములతో సేనాపతులతో మార్గవేత్తలతో భరతుడు వెడలను కాననమునకు రాముని తోడ్కొని మరలి వచ్చుటకు భరతాదులు ఆ సాయంకాలము చేరుకొని నారు గంగా తీరము భరతాగమనము కనుగొని గుహుడు ఫల పుష్పాదులు కొని వచ్చినాడు ప్రణతులిడి సత్కరించినాడు సందేహపడి ప్రశ్నించినాడు రాముని బట్టి వధించవలెనని ఇంతటి సేనతో వచ్చితివాయని గుహుడా నేను ఇప్పటికే ఎంతో కుములు చుంటిని అవమానముతో రాముడు జ్యేష్ఠుడు తండ్రి సమానుడు పూజనీయుడు రాజార్హుడు కావున రాముని ప్రార్థించుకొని మరలించుకొని పోవచ్చితిని అని భరతుడు యదార్థము తెలిపే విని గుహుడెంతో ఆనందించే ఆ మరునాడు వేకువ జామున నావల పైన తెప్పల పైన భరతాదులను సర్వసైన్యమును గుహుని బంటులు దాటించిరి గంగను భరతాదులంత అడవి దాటుకొని చేరుకొనిరి ప్రయాగవన స్థలి అచట భరతుడు దర్శించుకొనెను భరద్వాజుని దివ్యాశ్రమమును వశిష్ఠ భరత సుమంత్రాదుల భరద్వాజుడు సన్మానించను రామ లక్ష్మణుల జాడ తెలియగా ఇటువచితినని భరతుడు పలుకగా శత్రుశేషులను కీర్తిశేషులుగా చేయనించి వచ్చితివా భరత అని ముని పలుకగా భరతుడు కిన్నుడై మారు పల్కెను దీనవదనుడై స్వామి నే నిరుగయే పాపము కైకేయికి పుట్టుటయే పాపము నే లేకుండయి ఘోరము జరిగెను అది బాపుటకే వచ్చితి నేను రామచంద్రుని ప్రార్థించుకొని అయోధ్యకు కొని పోవచ్చితిని అని పలికిన ధర్మాత్ముని భరతుని దీవించెను భరద్వాజమౌని
భరత నాకు తెలుసు నీ మనసు, నీ రాకలో పరమార్థము తెలుసు. ధర్మము నీచే పలికింపనెంచి నీ కీర్తిని పెంపొందింపదలచి, అటులంటి గాని సత్యమెరుగుము రామవనవాసము లోకోద్ధారము అని పల్కెను భరద్వాజముని రామనివాసము చిత్రకూటమని. చతురంగ బలాలు కదలి రాగా చిత్రకూటమును భరతుడు చేరగా, భరతాదుల రాక లక్ష్మణుడు గని పరుగున పోయి శ్రీరాముని గని, వచ్చెను భరతుడు మనల చంపుటకు నిష్కంటకముగా రాజ్యమేలుటకు. అట్టి ద్రోహిణి హతమార్చదనని త్వరపడి పల్కెను అనుమతి నిమ్మని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లక్ష్మణ శాంతి వహింపుము భరతుని రానిమ్ము మాట్లాడుదము. ఎన్నడు కూడా మన యడ భరతుడు నిష్ఠురమాడని భాతృవాచలుడు. అట్టివానిపై నిందలు మోపకు బాధాకరములు అవి నా మనసుకు అని రాముడు పలుక లక్ష్మణుండు విని, లజ్జితుడై నిలిచి తల వంచుకొని. తల్లులతో వశిష్టాదులతో ఆశ్రమమును చేరే భరతుడాత్రముతో, జటావల్కలు తరించుకొని వీరాసనమున కూర్చొని ఉన్నా, సీతతోడ విరాజిల్లుచున్నా, సౌమిత్రుని సేవలు కొనుచున్నా, రామచంద్రుని భరతుడు కనుకొని పదముల వ్రాలి రోదించే భోరుమని. అటగిరి వ్రజమున నేనుండగా, ఇటకాననమున నీవుండగా, పుత్రశోకమున కలవరించుచు రామ రామ అని శోకించుచు, ఒక్క కొడుకైన చెంతలేకనే తండ్రి దశరథుడు కాలము చేసని అని భరతుడు తెలుప శ్రీరాముడు విని, ముచ్చపోయను హా తండ్రి అని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామచంద్రుడు మూర్చ తేరుకొని వశిష్ఠాదుల వెంట దోటుని,
గంగా నది చేరి తర్పణమొసగి పిండ ప్రదానము అర్పణ చేసి పర్ణశాల మెల్లగా చేరుకొని భరత శత్రుఘ్నుల కౌగిలించుకొని ఆక్రందించెను అతి దీనముగా ధారలుగా కన్నీరు కారగా. సాయంకాలము చల్లగా మెల్లగా కొండగాలులు వీచుచుండగా పర్ణశాలలో అందరూ చేరి నిశ్శబ్దముగా ఆసీనులైరి రాముని చెంత భరతుడు కూర్చొని విన్నవించెను తను వచ్చిన పని. రాముడు తిరిగి ఏమను నోయని చూపులు నిల్పిరి మౌనము బోని తరతరాలుగా మన కుల ధర్మము జ్యేష్ఠునకే పట్టాభిషేకము కావున నీవు కోసల రాజ్యము స్వీకరించుట ధర్మ సమ్మతము కాదందువేని నే మరలిపోను నిను సేవించుచు ఇటనుండెదను అని భరతుడు పల్కె అతి దీనముగా శ్రీరాముని ప్రసన్నుని జయగా. భరత నీవు బుద్ధిమంతుడవు పెద్దల ఎడకడు విహితాత్ముడవు జన్మ నొసగిన తండ్రి దశరథుడు ఎంతో మనకు పూజనీయుడు కన్న తండ్రి మాట మనమందరము పరిపాలించుట పరమధర్మము అని రాముడు ధర్మాత్ముడు పలికెను శిరచిత్తముతో భరతుని వినుమని. ఈ కర్మ భూమిని పుట్టినందుకు సత్కర్మలు చేసి ధరించతగు మనిషి పోయినా మాట మాయదు తండ్రి మాట పాటించగతీరదు ఇటు సూర్యుందటు ఉదయించినను ఆడిన మాటనే తప్పజాలను అని రాముడు ధర్మాత్ముడు పలికెను శిరచిత్రముతో భరతుని వినుమని. శ్రీరాముడు ఒకే మాట వాడని ఎంత వేడినా మాట మారడని చివరకు భరతుడు కోరెను రాముని పాదుకలైనా దయచేయుమని పాదుకలకు పట్టము గట్టుకొని పురుషోత్తముని మది నిల్పుకొని పదునాలుగేండ్లు పాలిల్తున్నని భరతుడు పల్కెను మది నెమ్మది కొన్ని. జటావల్కలు ధరించెదనని ఫలమూలములే పూజించెదనని నగరి వెలుపల నంది గ్రామమున నియమనిష్టలతో నివసించెదనని
వనవాసము తీరిన మరునాడు రాముడు రాణిచో మరణించెదనని పలికిన భరతుని కౌగిలించుకొని వీటిగా రాముడు పాదుకలో సగెను. భరతుడయోధ్యకు తిన్నగా మరలి అంతఃపురమున తల్లుల విడిచి వశిష్ఠాదుల వెంట దోడ్కొని నంది గ్రామము వేగ చేరుకొని రామ పాదుక పట్టాభిషేకము యథావిధిగా జరిపించినాడు. దిక్కులు నిండే జయ జయ ధ్వనులు దివి నుండి కురిసే కూల వర్షములు శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ. మంగళహారతి కొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంతా.